రాజమండ్రి జైలు ముందు ధర్నా చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. రాజమండ్రి జైలు ముందుగా ఒక ధర్నా చేస్తున్నట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. సో రాజమండ్రి జైలు ముందు సో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ధర్నా తాలూకు విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు జూనియర్ ఎన్టీఆర్ ధర్నా చేస్తున్నట్టుగా సమాచారం. మావయ్య ఆరోగ్యం బాగోలేదని, ఇలా బాగోలేనటువంటి సమయంలో ఆయన్ని అరెస్ట్ చేసి ఇలా తరలించడం అనేది భావ్యం కాదని, ఇంత దౌర్జన్యం చేస్తూ ఉంటే చూస్తూ ఉండడం అసలు కరెక్ట్ కాదంటూ మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎంతగానో సెన్సేషనల్గా మారుతోంది. ఏదేమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ యొక్క మరి ఇంట్రెస్ట్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎలాగైనా ఆయన సంతోషంగా ఉండాలని మరి ఈ రకంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ మరి మంచి సపోర్ట్ కోరుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. చంద్రబాబు నాయుడిని కలవాలని మరి అడుగుతుంటే పర్మిషన్ కూడా ఇవ్వడం లేదని, ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు, ఇలాంటి టైంలో ఆయన ఇలా ఇబ్బంది పెట్టడం మాత్రం కరెక్ట్ కాదంటూ మండిపడ్డారట. సో ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కోసం మరి అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు ముందున మరి ధర్నాకు దిగినట్టుగా తెలుస్తోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయం తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది.